తర్వాత సిఐడి లాంటి విచారణ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయడము వీటన్నిటి మీద కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు అసలు ఇక్కడ అంతా కూడా ఇదంతా తప్పుడు కేసుది ఈ కేసుకి ఆధారమే లేదు ఐపీసీ పరిధిలోకి రాదు ఆ సెక్షన్లే లేవు మన పీనల్ కోడ్ లో అని చెప్తూ కేసును కొట్టేసినప్పుడు ఇది సిఐడికి ఇది ప్రభుత్వానికి ఈ ఆరోపణలు చేసిన నాయకులకి ప్రజా ప్రతినిధులకి అవమానకరం కాదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు వీళ్ళు వెంకటకృష్ణ గారు మీకు మిగిలినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఇన్సైడింగ్ ట్రేడింగ్ అనేటువంటిది ఒక కుటిల రాజకీయ విధానాల అమలులో ఒక ఆయుధంగా మాత్రమే ప్రభుత్వం పాలక పార్టీ వినియోగించుకున్నది దాని తర్వాత అనేక చాలా దూరం ప్రయాణం చేశారు వాళ్ళు ఒకటి అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి దీన్ని ఉపయోగించుకోవడం రెండవది అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పైనే బురద జల్లేటువంటి కార్యక్రమం కంప్లైంట్ ఇచ్చే స్థాయికి ముఖ్యమంత్రే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి హోంమంత్రికి చెప్పారో లేదో తెలియదు కానీ మెమరాండం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే ఉత్తరం రాయడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తులపైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపైన ఆరోపణలు చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములై ఉన్నారు అని చెప్పి ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చకి ఈరోజు ముఖ్యమంత్రే పాల్పడ్డారు దాన్ని అజయ్ కల్లం గారు ప్రధాన ముఖ్య సలహాదారే బహిరంగపరిచారు ఆ అజయ్ కల్లం గారే అంతకు మునుపు నారావారిపల్లికి వెళ్ళి బహిరంగ సభ పెట్టి అందులో మాట్లాడుతూ ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఒక సలహాదారు అక్కడికి వెళ్ళి అందులో మాజీ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లోనే పనిచేసినటువంటి వ్యక్తి సార్ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం జరిగింది ఇదే భూములకు సంబంధించి ఇంత చరిత్ర ఉన్నది దీని వెనకాల ఇవాళ హైకోర్టు ఆ ఆరోపణలన్నింటినీ ఆధారరహితమైనటువంటివి నిరాధారమైనటువంటివి దాని పైన విస్పష్టమైనటువంటి తీర్పిస్తూ తెరదించింది మీ చర్చలోనే గతంలో ఈ అంశం పైన మాట్లాడుకున్నప్పుడు ఏబిఎన్లో కానీ ఇతర చోట్ల కానీ నేను పదే పదే ఒక ప్రశ్న అడిగేవాడిని భూములు అమ్ముకున్నటువంటి భూ యజమాని రైతు ఎవరైనా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పెద్దల దగ్గరికి కానీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారా నేను మోసపోయాను నష్టపోయాను అని చెప్పి ఒక్క కేసు చూపెట్టండి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భయపడి వచ్చి ఉండకపోవచ్చు కానీ వైఎస్ఆర్సీపీ అధికారంకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది ఏ ఒక్కరైనా సరే వచ్చి ఫిర్యాదు చేశారా అని అడిగేవాడిని ఇటీవల వివిధ రాజకీయ పార్టీలు భావజాలాలకు అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘాల నేతలు రాష్ట్ర నేతలు అందరితో కలిసి అమరావతి రాజధాని పరిధిలో ఉన్న గ్రామాల్లో శిబిరాలన్నింటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో డైరెక్ట్ గా రైతాంగాన్ని అడిగాను నేను గ్రామాల ప్రజలను అడిగా ఏ ఒక్క రైతైనా సరే మేము భూములు అమ్మేటువంటి సందర్భంలో నష్టపోయాము మోసం చేశారు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగిందా అని అడిగితే అది శుద్ధ అబద్ధం అని చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ గా కూడా వచ్చి నాకు జరిగిందని ఎవరు చెప్పినటువంటి దాఖలాలు లేవు ఒక సామాన్యుడు కూడా అర్థమైపోయినటువంటి విషయం అక్కడ భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోళ్లలో అవకతవకలు జరగలేదు అనేది సరళీకృత ఆర్థిక విధానాలు ఇవాళ రాజ్యం మేలుతున్నాయి స్థిరాస్తి వ్యాపారం ప్రభుత్వాలకు ఆదాయ వనరు
ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచారు కదా అందువల్ల భూముల అమ్మకాలు కొనుగోలు అనేటువంటివి ఒక నిరంతర ప్రక్రియ దాని నుంచి ప్రభుత్వాలకు ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చి చేరుతున్నది అమరావతి రాజధాని పరిధిలో కూడా అమ్మకాలు కొనుగోళ్లు జరిగి ఉండవచ్చు కానీ ముందుగానే రాజధాని ఇక్కడికి వస్తుంది అని తెలియజేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలనుకునే ఆలోచన మాకు ఆనందదాయకమే మాకు సమంజసమైనదే మా మేము సుముఖంగా ఉన్నాం దానికి 30,000 ఎకరాల పైబడి కావాలి మంచి ఆలోచన మేము మా మద్దతు ఉంటుంది మేము కోరుకుంటున్నాం ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు కాబట్టి కోరుకుంటున్నాం సమర్థిస్తున్నామని చెప్పే నాటికే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు చేస్తున్న భూముల కొనుగోళ్ళు అమ్మకాలు జరిగిపోయినాయి ఆయన అసెంబ్లీలో చెప్పే నాటికే అందులో రియల్ ఎస్టేట్లో కానీ ఇటువంటి వ్యాపార లావాదేవీల్లో కానీ సిద్ధహస్తులు వీరు ప్రపంచంలో ఏ మూల ఎప్పుడు ఎక్కడ భూమి రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి అన్నీ వీళ్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలిసే అవకాశమే లేదు అలాంటి పరిస్థితుల్లో పైగా ఓ పెద్ద నిర్మాణ కంపెనీ అధినేత వీళ్ళ పార్టీ నాయకుడు ప్రస్తుతం ఎంపీ కూడా వారు అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు ఆయనకి ఎక్కువ తెలిసి ఉండాలి ఇంకా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినాటికే తెలిసినప్పుడు అధికారంలోకి వచ్చేదాకా ఆగి కేసు దర్యాప్తుకు ఆదేశించడము ఇవాళ కోర్టు మొట్టికాయలు